ఈ రోజు నేను యాక్చువల్లీ వీడియో ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్ గురించి అయితే కనుక నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అంటే లైక్ డిపెండ్స్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేను చూసినంత వరకు కూడా చాలా మందికి లైక్ కెరియర్ గురించి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండటం లేదు. అండ్ అసలు ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు, చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు కూడా అసలు ఒక క్లారిటీ అనేది లేదనమాట. మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో కానీ ఆర్ ఎల్స్ లైక్ మన స్టేట్ లో కానీ ఉన్న కాలేజెస్ లో లైక్ చదివేది ఒకటి అండ్ లైక్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఒకటైతే గనక ఉంది. అండ్ మనకి ఒక ఏఐసిటిఐ ఒక్కటైతే ఉంటుందండి. అండ్ అలా ఏంటంటే మనకి ఏ కాలేజ్ ఎలాంటి నార్మ్స్ ఉండాలి, ఏదైనా ఒక కాలేజ్కి అప్రూవల్ ఇచ్చే ముందు లైక్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఏంటి, రూల్స్ ఏంటి అని చెప్పేసి మనకు ఒకటైతే ఉంటుందన్నమాట ఇండియాలో. ఓకే, సో అయితే ఈ ఏఐసిటిఈలో ఉన్న కొన్ని నార్మ్స్ ప్రకారం ఫ్యాకల్టీకి ఉంటుంది, అలాగే కాలేజెస్కి ఉంటుంది, ఇంక్లూడింగ్ లైక్ కాలేజ్కి వాళ్ళు అప్రూవల్ ఇచ్చే ముందు ల్యాండ్ ఎంత ఉండాలి, వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండాలి, లైక్ అలాగే ఫ్యాకల్టీ వచ్చేసరికి 15 స్టూడెంట్స్ కి లైక్ ఒక ఫ్యాకల్టీ అనేది ఉండాలి. అంటే మనకి ఒక కాలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, 60 మెంబర్స్ కోసం అని చెప్పేసి మనకి అంటే లైక్ 2 ఇయర్స్, ఇఫ్ ఇట్ ఇస్ అ పీజీ కాలేజ్ అనుకోండి, పీజీ కాలేజ్ లో అంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 60-60 ఉంటే గనక అంటే 120 స్టూడెంట్స్ అవుతారు. 120 స్టూడెంట్స్ అంటే ఒక కాలేజ్ లో ఉండాల్సిన ఫ్యాకల్టీ 8 మెంబర్స్ ఉండాలన్నమాట. అంటే టీచింగ్ ఫ్యాకల్టీ ఇది, అదర్ దాన్ లైక్ నార్మల్ గా నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే కనుక ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. సో టీచింగ్ స్టాఫ్ మాత్రమే మనకి 1:15 రేషియోలో ఉండాలన్నమాట. సో 1 ఫ్యాకల్టీ ఫర్ ఎవ్రీ 15 స్టూడెంట్స్ అనమాట. అది కూడా ఈ మధ్య కొంత వరకు కూడా రిలాక్సేషన్ సరే 1:20 వరకు కూడా ఇస్తున్నారు. సో ఈ 1:20 ఇచ్చిన అట్లీస్ట్ 6 అన్నా ఉండాలన్నమాట మనకు ఫ్యాకల్టీ వచ్చేసరికి. ఫర్ పీజీ కాలేజ్ అయితే కనుక లైక్ ఎంబీఏ 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి, ఫిడిస్ ఎంసీఏ అయితే కనుక మనకి 3 ఇయర్స్ అయితే కనుక లైక్ డిపెండ్స్ ఆన్ లైక్ అండ్ డిగ్రీ అయితే కనుక 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ కి మనకి 60 స్టూడెంట్స్ ఇంటేక్ ఉంది, 3 ఇయర్స్ కంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇలా మనకి ఉంటారు కాబట్టి ఈ 3 ఇయర్స్ కి 60 × 3 అంటే 180. సో 180 అంటే మనకు ఐదో 9 మెంబర్స్ ఫ్యాకల్టీ అయినా ఉండాలి, డిపెండ్స్ ఆన్ రేషియో, ఓరల్స్ లేదు అంటే కనుక 12 మెంబర్స్ అయినా ఉండాలన్నమాట. అయితే అసలు ఈ నార్మ్స్ ఏమి పట్టించుకోరు. అండ్ ఇంకొకటి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. ఎవరైనా ముందు బీటెక్ కి చెప్పాలి అంటే కనుక వాళ్ళు బిఈ ఆర్ బీటెక్ అండ్ ఎంఈ ఆర్ ఎంటెక్ క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈవెన్ అలా మనకి కాలేజెస్ ఏం చేస్తున్నారు అంటే బీటెక్ ఇలా క్వాలిఫై అయ్యి నెక్స్ట్ వాళ్ళకి ఫ్యాకల్టీ బీటెక్ వాళ్ళకి ఫ్యాకల్టీ వెళ్ళి రీసెంట్ పాస్ అవుట్స్ తీసుకొచ్చి పెట్టేసేసి ఎంటెక్ వాళ్ళ కాలేజ్లోనే జాయిన్ చేసుకొని ఎంటెక్ అక్కడే వాళ్ళు ఫినిష్ చేస్తారు. సో ఐ డోంట్ నో అంటే వీళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుందన్నది అయితే కనుక మనం చెప్పలేము. ఇంకొకటి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా ఏది ఉండదు. నన్ను అడిగితే ఎప్పుడైనా సరే ఒక ఫ్యాకల్టీకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా మినిమం ఉండాలి, ఎందుకంటే వాళ్ళ నుంచి బయటకి చాలా మంది కెరియర్ కోసం లైక్ వెళ్తూ ఉంటారు. అంటే లైక్ ఓవరాల్ గైడెన్స్, నాట్ ఓన్లీ సబ్జెక్ట్ ఒక్కటే కాదు, గైడెన్స్ కెరియర్ రిలేటెడ్ గైడెన్స్, బయట ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా యాజ్ అ ఫ్యాకల్టీగా మనం గైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ పోనీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకపోయినా కానీ కనీసం మనకి ఒక పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకువెళ్ళి బీటెక్కి ఫ్యాకల్టీగా ఉంచాలి. ఇది కూడా లేకుండా చాలా కాలేజెస్లో అయితే చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఓకే, ఇదంతా పక్కన పెడితే మరి చాలా మంది జాబ్స్ రావట్లేదు, లైక్ ఇండియాలోనే బీటెక్ని ఏంటంటే లైక్ ఇక్కడ ఇండియాలో 94% ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ కూడా లైక్ అంటే వాళ్ళకి ఎట్లాంటి నాలెడ్జ్ లేదు, టాలెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఫ్యాకల్టీ గురించి, కాలేజెస్ గురించి పక్కన పెడితే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సి ఇప్పుడు రీఎంబర్స్మెంట్ కూడా ఉంది, రీఎంబర్స్మెంట్ ఇస్తున్నప్పుడు మనకి మన మనీ ఒక 10 రూపీస్ మనం ఎవరన్నా మనకి ఇవ్వకపోతే, ఒక షాప్ వెళ్ళి ఏదో కొనుక్కొని మీకు 10 రూపీస్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన మనీకి ఒక 10 రూపీస్కే మన మనతో గొడవ పడతారు, నువ్వు నాకు ఇవ్వలా, ఎట్లా చేశారు అట్లా చేశారు అని. అలాంటిది మీ మీద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ అంటే రీఎంబర్స్మెంట్ రూపంలో అరౌండ్ ఎంత లేదన్నా కానీ
మోర్ దాన్ 180,000 వరకు స్పెండ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్. సో మీరెందుకని కాలేజెస్లో క్వశ్చన్ చేయరు? మీకు ఫ్యాకల్టీ చెప్పడం లేదు, మీకు సరిగ్గా సబ్జెక్ట్ రావడం లేదు అని అనుకుంటున్నప్పుడు వై యూ పీపుల్ ఆర్ నాట్ క్వశ్చనింగ్? ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది మీ మనీ కాదా? అవును, నిజంగానే మీ మనీ కాదు, మీరు ఎర్న్ చేయలేదు కదా. సో యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ మనీ. కానీ గవర్నమెంట్కి ఆ మనీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇది ఒక్కటి చెప్పండి. గవర్నమెంట్కి ఆ మనీ అనేది ట్యాక్స్ ఫామ్లో వెళ్తుంది. మీ పేరెంట్స్ కూడా గవర్నమెంట్కి ఏదో ఒక రూపంలో ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళే. మీరు షర్ట్ కొన్నా లేకపోతే మీరు తింటున్న ఏ ఐటెం కొన్నా కానీ మీరు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు గవర్నమెంట్కి. అవే మనకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మనకి ఇస్తూ ఉంటారు ఎలా అయినా కానీ. సో అంటే మనం మన డబ్బులే అవి కూడా, వాటిని కూడా వాటి కోసం కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఒక 10 రూపాయలకి 20 రూపాయలకి క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ మీ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న ఆ రీఇంబర్స్మెంట్ అమౌంట్ కోసం మీరు ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? మీకు ఒక ఫ్యాకల్టీ చెప్పనప్పుడు, సో మీ దగ్గర రేషియో లేదు, మీకు ఫ్యాకల్టీ క్లాస్కి రావట్లేదు, మీకు అసలు ఫ్యాకల్టీకి ఎలిజిబిలిటీ లేదు, అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ కంప్లీటెడ్ దర్ ఎంటెక్ లేదు, అలాంటి వాళ్ళని బీటెక్ చేసిన వాళ్ళని మీకు ఇస్తున్నారు. సో వాళ్ళ క్లాసెస్ విన్న వెంటనే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది అని. సో వై డోంట్ యూ గివ్ అ ఫీడ్బ్యాక్ టు ద మీకు కాలేజ్ అడ్మిన్ వాళ్ళ దగ్గర కానీ, లైక్ ఎందుకని మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు, మీరు ఎందుకు వాళ్ళని లైక్ అడగరు? ముందు మీకేం కావాలి అంటే మిమ్మల్ని కాలేజ్కి రమ్మనుకోకుండా ఉంటే సరిపోతుంది. మీకు కాలేజ్కి రావసరం లేదు, మీరు జస్ట్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది, అండ్ సర్టిఫికేట్ అయితే మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే కాలేజెస్ ఈ పాట ఎందుకు పాడుతున్నాయి? ముందు స్టూడెంట్స్ మేము కాలేజ్కి వస్తాము, మాకు సబ్జెక్ట్ కావాలి, మాకు నాలెడ్జ్ కావాలి అని అంటే కనుక దెన్ కాలేజెస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సింది ఈ ఫెసిలిటీస్ అన్ని. వాళ్ళు అలా అనగానే ముందు మీకు అలా ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వడానికి రెడీ అవుతారు. సో ఇక్కడ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు, మీరు చేసే మీరు చేస్తున్నారు. అండ్ నేను నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో అయితే కనుక ఎంబీఏకి నేను ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు నా దగ్గర ఎంబీఏ స్టూడెంట్స్ కొంతమంది వచ్చినప్పుడు లిటరల్లీ నేనైతే చెప్పలేను, దే ఈవెన్ డోంట్ నో ద మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ లేకుండా నేను క్వాంటిటేటివ్ టెక్నిక్స్ చెప్పాలి అని అంటే నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. లైక్ ఈవెన్ అవి కూడా లేకుండా బేసిక్స్ అంతా కూడా నేను చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. సో బేసిక్స్ చెప్పి దెన్ నేను నా సబ్జెక్ట్ని స్టార్ట్ చేసేదాన్ని. సో నేను బేసిక్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అండ్ నా సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో వితౌట్ కంప్లీటింగ్ ఆ బేసిక్స్ అయితే కనుక నేను వెళ్ళాను అంటే వాళ్ళకి ఆ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఫర్ బిజినెస్ డెసిషన్స్ కానీ రీసెర్చ్ మెథడాలజీ కానీ కొంచెం కూడా అర్థం కాదు. సో ఫస్ట్ సెమ్లో ఆ టాపిక్ నేను చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో రీసెర్చ్ మెథడాలజీ నేను చెప్పుకునేటప్పుడు నాకు కొద్దిగన్నా కానీ సింపుల్గా అనిపించేది అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ నేను అక్కడ చెప్పుకున్నాను కాబట్టి ఓకే, ఫస్ట్ సెమిస్టర్లో నేను ఆల్రెడీ నేను వాళ్ళ మీద ఫోకస్ చేసిన కాన్సెప్ట్ వాళ్ళకి అన్ని వచ్చిన తర్వాత నేను టాపిక్ చెప్పుకుంటాను అండ్ నాకు కావాల్సిన క్లాసెస్ కన్నా ఇంకా అడిషనల్గా నేను క్లాసెస్ తీసుకుని కంప్లీట్ చేసేదాన్ని. సో ఇవి వాళ్ళకి ప్రీవియస్గా ఉండుంటే కనుక నాకు నేను కూడా ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదు, ఇంకా నాకు టైం సేవ్ అయ్యేది కూడా. అండ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత చిన్న చిన్నవి నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకే అర్థం కాదు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగా లేదు. 30,000-40,000 సాలరీస్ తీసుకుంటూ ఐ డోంట్ నో వాట్ ద టీచర్స్ ఆర్ డూయింగ్ ఇన్ కాలేజెస్ కానీ ఆర్ ఎల్స్ లేదు అంటే స్కూల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. అండ్ ప్రీవియస్లీ టు బీ ఫ్రాంక్ అనకూడదు కానీ మా చిన్నప్పుడు మాకు 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయితే ఉండేది. సో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరో ఆటోమేటిక్గా అక్కడితో ఎడ్యుకేషన్ క్లోజ్, మళ్ళీ క్వాలిఫై అయితేనే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా 8th క్లాస్కి వచ్చేవాళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు అట్లీస్ట్ 7th క్లాస్తో అన్నా కానీ ఒక ఫిల్టర్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనకి ఏంటంటే లిటరసీ రేట్ ఇంక్రీస్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెం కొంచెం మనకి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అని లిబరల్గా చేసుకుంటూ వచ్చారు కానీ బట్ దానిలో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు పట్టించుకోవట్లేదు. బట్ మనకంతా లిబరల్ చేసినప్పుడు మనం కూడా చూసుకోవాలి కదా, మనం కూడా చదువుకోవాలి, మన కోసం మనం చదువుకోవాలి, మన కెరియర్ కోసం, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తున్నాము అన్న దానికోసం మనం కూడా చూసుకోవాలి. లైక్ వాళ్ళు ఏదో ఫ్రీగా ఓకే వెళ్ళిపోతున్నా అప్ టు 10th వరకు జరిగిపోతుంది అని అనుకుంటే కనుక ఓకే, ఇప్పుడు 10th కూడా అట్లాగే ఉంది అండ్ 10th తర్వాత ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నారో కూడా అవుతుంది. ఇక డిగ్రీ అయితే కనుక నిన్న మొన్నటి వరకు కొంత వరకు అయితే కనుక రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ కన్నా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి కూడా చాలా కాలేజెస్ వరకు అవి కూడా ఇర్రెగ్యులర్గానే ఉంటున్నారు. సో బయటికి ఫైనల్గా స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి నాలెడ్జ్ ఉండట్లేదు, సబ్జెక్ట్ ఉండట్లేదు, స్కిల్స్ ఉండట్లేదు, ఇంకా జాబ్స్ ఎలా వస్తాయి?
దెన్ ఇప్పుడు మరి జాబ్స్ కోసం మీరు ఎలా క్వశ్చన్ చేస్తారండి, నాకు ఆ జాబ్ కావాలి ఈ జాబ్ కావాలి అని. డీటెయిల్ గా చెప్తున్నాను. అండ్ ఈ మధ్య నేను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో చేస్తున్నప్పుడు లైక్ ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఫార్మస్యూటికల్స్ ఉంటాయి కదా, మనకి ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, దానిలో హెల్పర్స్ కి వెళ్తున్నారు. సో అంటే ప్రీవియస్లీ ఇలాగ హెల్పర్ గా వెళ్లే వాళ్ళకి 8th క్లాస్ ఉంటే గనక మినిమం తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు హెల్పర్స్ గా వెళ్తున్నారు అంటే, అండ్ బీటెక్ చేసిన వాళ్ళు డెలివరీ బాయ్స్ గా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చదువుకున్నారు మరి 4 ఇయర్స్, మీ మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏం యూజ్ ఉంది, ఎవరి మనీ తీసుకొచ్చుకొని పెడుతున్నారు మీ కిందకే అన్న, అది ఎవరి మనీయో కాదు మనం ఇచ్చిన మనీయే అని. మీ ఇంట్లో కష్టార్జితం కూడా దానిలో నుంచి వెళ్తుంది, ఏం యూజ్ అండి మీరు అలా చదువుకొని. కంప్లీట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అట్లీస్ట్ మినిమం ఒక C++ ఒక ప్రోగ్రామ్ రాయండి అంటే రాయలేని పొజిషన్ లో ఉంటున్నారు అంటే చాలా మంది. నేను అందరినీ అంటలేదండి, చదివే వాళ్ళ గురించి అంటలేదు, లిటరల్లీ చెప్తున్నాను. అవుట్ ఆఫ్ మనకి ఒక 100 మెంబర్స్ లో 60-70 మెంబర్స్ ఇలాగే ఉంటున్నారు. కొంతమంది అసలు కాలేజెస్ కి వెళ్ళడమే వేస్ట్, యూట్యూబ్ లో ఏదో ఒక ఛానల్ చూసుకొని మనం కోడింగ్ నేర్చుకుని వెళ్ళిపోదామని అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఈ 30% లో కూడా 10% ఉంటున్నారు. అండ్ ఎక్కడో కొంచెం మంచి మంచి కాలేజెస్ లో మంచి ఫ్యాకల్టీ PhDs లో ఉన్న వాళ్ళు కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు మంచి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు వెళ్తున్నారు. సో ఇదంతా కూడా లైక్ ఎందుకు జరుగుతుంది, మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ముందు మీరు తిన్నగా ఉంటే గనక లైక్ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వాళ్ళని మీరు డౌట్స్ అడగండి. మీరు రెగ్యులర్ గా ముందు మీరు క్లాసెస్ కి వెళ్ళండి, లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, బుక్స్ చూసుకోండి. లేదు కనుక ఇప్పుడు ఇంతకు ముందు బుక్స్ కూడా కాదు, ఆన్లైన్ లోనే గూగుల్ బుక్స్ ఉంటుంది, లేదు అంటే కనుక యూట్యూబ్ చూసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీరు ఫ్యాకల్టీని క్వశ్చన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్ ఓకే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని వాళ్ళకు కూడా నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే లేజీగా ఉంటారో వాళ్ళకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి ఎలా చెప్పినా పర్లేదులే అన్నట్లు వాళ్ళు కూడా తయారైపోతున్నారనమాట. ఇంతకు ముందు మంచిగా ఉన్న వాళ్ళు కూడా రాను వాళ్ళు కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లేదు. చాలా మంది ఫ్యాకల్టీ వాళ్ళకు కూడా క్లాస్కి వచ్చి చెప్పాలన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ముందు మీకు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే. సో ఫ్యాకల్టీ గురించి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా మీకు కూడా ముందు ఒక కాన్సన్ట్రేషన్, ఒక జీల్ లెక్క నేను ఇది చేయాలి, నేను నేర్చుకోవాలన్న జీల్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ మీద పెట్టే ఆ అమౌంట్కి ఎంతో కొంత కొంచెమన్నా మనం లైక్ యూస్ఫుల్గా ఉండాలి. అది రోడ్ మీద 3,000-5,000 పెట్టి ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళే నాకు ఈరోజు పెట్టిన అమౌంట్ మీద నాకు ఎంత వచ్చిందని చూసుకుంటున్నప్పుడు మీ మీద గవర్నమెంట్ పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఎంత తిరిగి ఇవ్వాలి? మీరు మంచి జాబ్ తెచ్చుకొని మీరు ఎందుకు ట్యాక్సెస్ గవర్నమెంట్ కు పే చేయకూడదు? రీఇంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటూ ధర్నాలు చేసే బదులు మా క్లాసెస్ జరగటం లేదు అని చెప్పి వెళ్ళి ఒక్కసారి క్వశ్చన్ చేయండి. మాకు ఫ్యాకల్టీ మంచిగా చెప్పడం లేదు అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేయండి. దెన్ మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది, మీకే కాదు మీ నెక్స్ట్ బ్యాచెస్ కి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ బీటెక్ వాళ్ళు దేనికి యూజ్ అవ్వరు అని చెప్పి ఎట్లాంటిది కూడా రాదు. ఇంతకు ముందు ఒక బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని 30-40,000 ఇచ్చి తీసుకునే వాళ్ళు ఇప్పుడు 8,000 ఇస్తాం 10,000 ఇస్తామని చెప్పి ఎందుకు అంటున్నారండి? స్కిల్స్ ఉంటే ఎందుకు చెప్తారు? స్కిల్స్ ఉంటే మీకెందుకు ఆ సాలరీ వస్తుంది? ముందు స్కిల్స్ ఉండాలి కదా మన దగ్గర. కొత్త కొత్త చేంజెస్ వస్తున్నాయి మార్కెట్లో, మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలంటే న్యూ చేంజెస్కి మనం కూడా అడాప్టబుల్ అవ్వాలి, కొత్తవి నేర్చుకోవాలి. అండ్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాంతో పాటు ఓకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కూడా మీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మీలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు ముందన్న లైక్ ఎలాంటి గైడెన్స్ ఉండేది కాదు. నా యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ సోర్సెస్, మీరు నేర్చుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. అండ్ ఒక ప్రాజెక్ట్ అనగానే లైవ్ లో వెళ్ళి ఇంటర్న్గా చేయడానికో లేకపోతే ఇక్కడ నుంచి ఓన్ గా చేయడానికో ట్రై చేయకోకుండా ముందు వెళ్ళి కొనుక్కొని ఎవడ ఏ ఇంటర్నెట్ సెంటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి రెడీగా ఉంటున్నారు. అట్లాంటప్పుడు ఇంకా ఏం నేర్చుకుంటున్నారు మీరు నాకు తెలియట్లేదు. సో అంటే ఇది నేను చాలా మందిని చూసి అయ్యో పిల్లలు ఇలాగ ఎందుకు స్పాయిల్ చేసుకున్నారు వాళ్ళ కెరియర్ని, వాళ్ళు ఏం నేర్చుకుని 4 ఇయర్స్ వాళ్ళు ఏం చేసి వస్తున్నారు?
అది ఇంతకు ముందు కనీసం వాళ్ళకి క్వాలిటీ లేదు నేను చదవలేను అని అనుకున్నప్పుడు అదే ఏజ్ లో తీసుకువెళ్ళి నిజంగా అనకూడదు కానీ ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిపోయేవాళ్ళు వాళ్ళకి చదువు రాదు అని డిసైడ్ అయిపోయినప్పుడు సో సర్టెన్ ఏజ్ పీరియడ్ వచ్చేసరికి 20 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చేసరికి ఏదో ఒక పర్టికులర్ దానిలో వాళ్ళు మంచి షైనింగ్ గా ఉండేవాళ్ళు అనమాట లైక్ ఆ దానిలో వాళ్ళకి ఆ పర్టికులర్ జాబ్ లోనో దానిలో వాళ్ళ ఓన్ గా ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడం గానీ లేదు అంటే కనుక వాళ్ళ ఆ వర్క్ లో గానీ ఏదో ఒక డెవలప్మెంట్ అనేది ఉండేది మంచి సాలరీ అనేది ఉండేది ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే కనుక చదువుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్న్ చేసే దాంతో కంపేర్ చేస్తే చదువుకున్న వాళ్ళు ఎర్న్ చేస్తే చాలా తక్కువగా ఉంది పేరెంట్స్ లిటరల్ గా ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే నువ్వు బీటెక్ చదివావు కదరా రోజు డైలీ లేబర్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకే 1500 ఇస్తున్నారు నీకు 10,000 ఏంట్రా అని అంటున్నారు సో ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు మమ్మల్ని ఎలాంటి కాలేజెస్ లో జాయిన్ చేశారు లేకపోతే మీరు మాకు ఎలాంటి చదువు చెప్పించారు మీరు మాకు ఇంగ్లీష్ సరిగ్గా చెప్పలేదు అని చెప్పి వాళ్ళని తిట్టడం కాదు మీరేం చేశారు కాలేజెస్ కి వెళ్ళి 4 ఇయర్స్ మీరు ఏం చేశారు ఎవ్రీడే 24 అవర్స్ లో 8 అవర్స్ కాలేజ్ లోనే ఉంటారు ఆ 8 అవర్స్ మీరు ఎక్కడ స్పెండ్ చేశారు మిమ్మల్ని పెట్టి పోషించుతున్న పేరెంట్స్ ని క్వశ్చన్ చేయడం కాదు అండ్ వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని కాదు మీరు కూడా ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోండి ఇవి మనకుండే నామ్స్ మనకుంటే ఈ నామ్స్ ఏఐసిటిఈ నామ్స్ ఒకసారి మీరు కావాలి అంటే కనుక ఇవి కూడా గూగుల్లో ఉంటాయి అడ్డమైన వాటి కోసం మీరు గూగుల్ని సర్చ్ చేయడం కోసం కాదు ఒక కాలేజ్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి అప్రూవల్ రావాలి అంటే కనుక మనకంటూ నామ్స్ ఉంటాయి అవన్నీ సర్చ్ చేయండి ఎలా ఉండాలి మీరు ఎలాంటి కాలేజ్లో ఉంటున్నారు వాట్ ఆర్ ద టాప్ కాలేజెస్ ఎక్కడ ప్లేస్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి ఏ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఏది యావరేజ్ ప్యాకేజ్ ఉంది చాలా కాలేజెస్ అయితే కనుక మీరు చూస్తే 16 లాక్స్ 20 లాక్స్ ఎక్కడైతే కలెక్ట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ కోసం వాళ్ళ యావరేజ్ ప్లేస్మెంట్స్ సాలరీ కూడా 4 లాక్స్ ఉంది సో 20 లాక్స్ అలాంటి కాలేజెస్ మీద స్పెండ్ చేసుకోవడం యూజ్ లేదు చిన్న చిన్న కాలేజెస్ కొన్ని కాలేజెస్లో బాగా చదువుకునే వాళ్ళు ఉంటే కనుక మంచిగా ఫ్యాకల్టీ చాలా బాగుంటాయి కనుక వాళ్ళ ప్లేస్మెంట్స్ యావరేజ్ వచ్చేసరికి దానిలో 4 లాక్స్ అబోనే ఉంటుంది సో ఇది కూడా చూసుకోవాలి మీరు సో నాకైతే ఇది నేను చాలా వరకు నేను చూసి చూసి ఫైనల్గా నేను ఇప్పుడు లైక్ ఐఎమ్ జస్ట్ నాకు ఫ్రస్ట్రేషన్ అనుకుంటారో ఏమంటారో తెలియదు కానీ లిటరల్లీ నేను ఒక 10 ఇయర్స్ నుంచి నేను ఇది చూస్తున్నాను అనమాట సేమ్ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు తెలుస్తుంది అండ్ అప్పుడు ఓన్లీ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళకి చెప్పేటప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే ఇప్పుడు అది పీజీ వరకు చూస్తే ఈవెన్ ఒక 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ లెవెల్ వరకు ఉన్న స్టూడెంట్స్ చూస్తున్నాం నాట్ ఈవెన్ ది డోంట్ నో హౌ టు రైట్ ఎ లెటర్ ఒక లీవ్ లెటర్ రాయడం రాదు లిటరల్లీ నాకు ఒక్కొక్కసారి స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నప్పుడు మేడం స్పెల్లింగ్ MADEM పెట్టినప్పుడు బాబోయ్ వీళ్ళు ఏం చదవచ్చారా అని అనిపిస్తుంది అనమాట వాళ్ళు నానా వాళ్ళని నేను అండం కాదండి అది మన సిస్టమ్ అలాగుంది అండ్ అలాగే మీరు కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది పోనీ వాళ్ళు నేర్పించట్లేదు మీరు నేర్చుకోండి సో డోంట్ వేస్ట్ యువర్ టైం నేను అది చెప్దామని అనుకుంటున్నాను సో ట్రై టు అండర్స్టాండ్ మీ కెరియర్ అనేది మీ హ్యాండ్స్లోనే ఉంటుంది ఎవరిని బ్లేమ్ చేయొద్దు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ ఒక్కటే కాదు వెదర్ ఇట్ ఇస్ అ పీజీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఈవెన్ ఇంటర్మీడియట్ ఏదైనా కానీ వన్స్ మనకి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా ఉండకూడదు ఏదో ఒకటి యూస్ఫుల్గా ఉండాలి లైక్ ఇంత చదువు చదివి మనం ఎందుకు అలాంటి అన్స్కిల్డ్ వర్క్స్కి వెళ్ళాలి ఏ వర్త్ లేకుండా దేనికి పనికి రాదు అని ఎందుకు అనిపించుకోవాలి మనం సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అర్థం చేసుకుంటే కనుక థ్యాంక్ యూ